ఇది ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కాదు. ఇది ఈ కార్యక్రమం ఇది ఓపికతో సహనంతో ఒక స్ఫూర్తిగా ఒక ఆదర్శవంతంగా ఒక అభ్యుదయవాదం మాత్రమే మానవతావాదం మాత్రమే ప్రజాస్వామ్యవాదం మాత్రమే ఈ కార్యక్రమానికి ఆదరయ్యి దీన్ని దిగ్వేజం చేయడం జరిగింది. భవిష్యత్తులో మీరందరూ కూడా ఎందుకంటే నాటి తరంగాణి నేటి తరంగాణి వ్యాప్త తరంగాణి గతంలో భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు ధీరులు మా ఇంట్లో పుట్టాలి మావాడిగా పుట్టాలి మావాడిగా ఉండాలని కోరుకునేవాడు. కానీ ఈ రోజు నేను సమాజం అంతా కూడా భగత్ సింగ్ పుట్టాలి కానీ పక్క ఇంట్లో పుట్టాలి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టాలి కానీ పక్క ఇంట్లో పుట్టాలి. మరి ఆ రోజు మహాత్మా గాంధీ యాక్సెస్ సర్టిఫికేట్ జరిగింది. అప్పుడు మహాత్మా గాంధీ ఎవరున్నాయంటే ఆయన రక్త పొట్టి నుంచి ప్రతి రక్త పొట్టి నుంచి ఇంకో గాంధీ పుట్టాలనుకున్నాడు కానీ వ్యాక్సిన్ ఎక్కువని పుట్టేయాలి మన భారతదేశంలో. అలాగే అల్లూరు సీతారామరాజు గారు ప్రతి రక్త పొట్టి నుంచి వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది అల్లూరు సీతారామరాజు పుట్టాలని ఆయన ప్రాణత్యాగం చేశారు. కానీ ఆయన చెప్పిన గోదావరి ప్రయత్నం చేశారు. ఒక అల్లూరు సీతారామరాజు పుట్టలేదు ఈ రోజు వరకు, ఒక ప్రాక్సిన్ పుట్టలేదు, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టలేదు, ఓ మహాత్మా గాంధీ పుట్టలేదు, ఓ కొట్టి శ్రీరావు పుట్టలేదు, మరి ఒక పవన్ కళ్యాణ్ మాత్రం పుట్టారు. మీద ఆశ లేదు, గొప్పల మీద ఆశ లేదు, కులవని తెప్పించలేదు, మతం తెప్పించలేదు, గొప్పని తెప్పించలేదు, పవన్ తెప్పించలేదు, ఆయన దేశం అని తెప్పించి జనం తెప్పించి సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం తెలుగువాడు వాళ్ళని వెళ్ళి ప్రశ్నిస్తా కన్యాంతరాలు వ్యాప్తి చేసేందుకు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తే తొలిసారి పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం జనం కోసం ధర్మం కోసం తెలిసారి పార్టీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జరిగిన దాని ఉండి ఏంటంటే మన రెండవ పార్టీలో మన కుడదల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే తప్పుతో సంబంధం లేకుండా అధికారంతో సంబంధం లేకపోవడం మతంతో వర్గంతో ప్రాంతంతో సంబంధం లేకుండా మీరందరూ కూడా మరో స్వతంత్ర పోరాటంగా మరో ప్రపంచంగా జాతికి పునరంకితమై మీరందరూ కూడా కుడదల పవన్ కళ్యాణ్ గారిని దేవాలయం నుంచే పోటీ చేయండి. ఇక్కడ నుంచి ఓటర్ని సమస్య చక్రాన్ని ఉపయోగించండి, అచ్చుడి చేతిలో గాంధీ అనుకోండి, అనే పరిశుభ్రత చేతిలో పట్టాలనుకోండి ఓటుని. ఎందుకంటే మన బ్యాలెట్ బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది, అలాగే కత్తి కంటే కణం గొప్పది, ఓటనేది వజ్రాయుధం లాంటిది. మరి అటువంటి వజ్రాయుధంతో జగనాసుర అతన్ని దేవాలయం నుంచే ప్రారంభించాలి. దేవాలయం రెండవ పార్టీ సత్తారు బండి నారాయణరాజు గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అలాగే దళితులు నారాయణరాజు గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అలాగే సుందరగాడు వాసరాజు కృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అలాగే పాలి రామకృష్ణ గారి గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అలాగే మన బీవీ రాజు గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం, అలాగే మన అల్లూరు సీతారామరాజు గారిని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు మానవత్వం ఊపిస్తే పవన్ కళ్యాణ్, కట్టాలను కనిపిస్తే పవన్ కళ్యాణ్, చేతులను ఊపిస్తే పవన్ కళ్యాణ్, నీతి నిజాయితీ నిలువెత్తు సాక్ష్యం పవన్ కళ్యాణ్, దైవ సహకారం ప్రతిరూపం పవన్ కళ్యాణ్, నేను సినిమా కాదు, గత అండగాడి కాదు, గత శరీర సంవత్సరం బాడీ మెంబర్ కాదు, గత డాక్టర్ కాదు నేను అండి. అలాగే నా పల్లెటూరు కాదు, ఈ రోజు కూడా కాకినాడలో కాదు, నాకు అలా చెప్పుకోవడదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒక అతాలి లేదు, నాకు నా తర్వాత ఉండరాదు, పెన్షన్ వేసుకోవడం వాళ్ళు తీసుకుంటున్నాను. అయినా సరే
itu warga rasko mau celalo matakan kangen dia wakane itu juga kangen dia pikir hanya saya ini jangan rasko ini kami kalian yang kain kocer itu kocer nala yang mau kain kocer Jadi, pokoknya